Hi friends, iroju nenu restaurant style egg curry preparation ela cheyalo chupistanu meeku. First manam stove veliginchi oka kadai pettukovali. Idi heat ekkaka 1 tablespoon oil teeskovali indilo. Regular ga routine ga chese egg curry andariki telusu kadandi, ala kaakunda manam koncham different ga try cheddamu. ఇక్కడ నేను డిఫరెంట్ గా డాబా స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు, కొంచెం salt, కారం ఈ మూడు వేసిన తర్వాత అది కొంచెం బాగా ఇలా కలపాలండి. చూడండి ఇలా చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా ఫోక్ తోటి మనము ఎగ్స్ ని ఇలా హోల్స్ పెట్టి మనం ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల మసాలా అంతది ఇందులోకి వెళ్ళి ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా వేసుకొని ఇలా వేసేసుకోవాలి. అంటే వీటిని ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నింటిని చూడండి, ఎగ్స్ ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాం. చూడండి, అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇలా నేను టూ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనం ఇందులో వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి మనం ఇక్కడ. ఇది నేను ఫ్రెష్గా ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నానండి, బయటవి యూజ్ చేయొద్దు. ఇంట్లోది అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల. చూడండి, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసిన తర్వాత ఇది మొత్తము పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. మొత్తం ఈ మసాలాలంతా ఆనియన్స్కి ఇలా పట్టేటట్లు మొత్తం మనం ఇలా ఒకసారి కలపాలి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా మిక్సీ పట్టి ఉంచుకోవాలండి. దీన్ని మనం ఇందులో వేసుకుందాం టమాటా ప్యూరీని. ఇప్పుడు కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు మనం టమాటాలను కూడా మనం సాఫ్ట్గా వచ్చే వరకు ఈ గ్రేవీని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా, చూడండి ఈ టమాటా అంతా వేసుకున్న తర్వాత ఈ ప్యూరీ అంతా చూడండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగింది. ఆయిల్ అంతా సైడ్కి వస్తుంది చూడండి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా ఈ మిశ్రమం అంతా బాగా కుక్ అయిపోయింది. ఇందులో మనము నేను ఇక్కడ ఒక 10-15 క్యాషు తీసుకొని ఇలా మిక్సీ చేసుకున్నానండి. ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, ఈ క్యాషు పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మనం. చూడండి, మనం క్యాషు వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనకు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. చూడండి, ఇలా ఫస్ట్ మనము ఉడికించి ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మనం ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందామండి. ఇట్లా
ఇది రోటీస్ రైస్ వీటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి గ్రేవీ దగ్గర పడుతుంది కదా ఒక 2 మినిట్స్ ఉంచుకుందాము చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాం కదా ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో మనం ఇలా గార్నిష్ చేసుకుందామండి ఇలా గార్నిష్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా YouTube ఛానల్ సుధా చెఫ్ కు సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ